హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి, ఆండ్రూ కేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నుంచి. ఈరోజు మనం సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. అంటే జనరల్గా దీన్ని ఎవాల్యుయేషన్ అంటాం. ఎవాల్యుయేషన్ అంటే అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని కనుక్కోవడానికి చేసే టెస్ట్లని. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని, అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మీకు ఏం టెస్ట్లు చేసుకోవాలో తెలియదు. చాలామంది ఈ వీక్నెస్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ దగ్గర అంటే అవసరం ఉన్నవి అవసరం లేనివి టెస్టులు చేయిస్తూ ఉంటారు. ఎందుకంటే దీని గురించి పేషెంట్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు దేని గురించి ఆలోచించరు, ఈ ప్రాబ్లం నుంచి బయటపడడం ఎలా అన్న దాని గురించే ఆలోచిస్తుంటారు. కాబట్టి చాలామంది ఇటువంటి విషయాల్లో మోసపోతూ ఉంటారు. అంటే నేను చాలామంది పేషెంట్లు కొన్ని లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళని కూడా చూశాను. అంటే ఆయుర్వేదిక్ మెడికేషన్స్ కానీ, ఈవెన్ ఊరు పేరు లేని మెడికేషన్స్ తీసుకునే వాళ్ళని కూడా నేను చాలామందిని చూశాను. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ఎటువంటి టెస్టులు చేయాలి అనేది మీకు అర్థమైంది అనుకోండి, చాలా ఈజీ. ఆ టెస్టులు ఎందుకు చేస్తారు అనేది మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఈ టెస్ట్కి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి మూడు రకాల టెస్టులు చేస్తాం. ఆ మూడు రకాల టెస్టుల్లో ఒకటి ఏంటంటే హార్మోనల్ ఎవాల్యుయేషన్ అంట. ఈ హార్మోనల్ ఎవాల్యుయేషన్లో జనరల్గా 3 నుంచి 5 హార్మోన్స్ చెక్ చేస్తాం. వాటిలో మెయిన్ హార్మోన్స్ ఏంటంటే FSH, LH, ప్రొలాక్టిన్, టెస్టోస్టిరాన్, థైరాయిడ్. ఈ కామన్ 5 హార్మోన్స్ని మనం జనరల్గా అందరికీ చేయాల్సి ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో కానీ, బాగా ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో కానీ ఈ హార్మోన్స్తో పాటు మనం ఈస్ట్రోజన్ హార్మోన్ని కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఇవి బ్లడ్ టెస్ట్లు. ఈ హార్మోన్స్ అన్నీ ఒక బ్లడ్ టెస్ట్లో సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ వాస్కులర్ ఎవాల్యుయేషన్ చేస్తాం. ఈ వాస్కులర్ ఎవాల్యుయేషన్కి మనకు 2 రకాల టెస్ట్లు ఉంటాయి. ఒకటి మైక్రోవాస్కులర్ ఎవాల్యుయేషన్, రెండోది మ్యాక్రోవాస్కులర్ ఎవాల్యుయేషన్. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు వీడియోస్లో మనం చెప్పుకున్నట్టు, ఎరెక్షన్ కావాలి అంటే పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్లోకి బ్లడ్ ప్రాపర్గా వెళ్ళాలి. సో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తేనే మనకు ఎరెక్షన్ వస్తుంది. కాబట్టి ఈ బ్లడ్ వెజల్స్లో ఏదైనా డ్యామేజ్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. దాని గురించి ఒక పినైల్ డాప్లర్ అనే ఒక స్కాన్ చేస్తాం. ఈ స్కాన్ గురించి కూడా చాలామందికి అపోహలు ఉన్నాయి. ఇది జనరల్గా ఏదో ఇది ఇంజెక్షన్ ఇస్తారు, దీంతో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏం కాదు, చాలా సింపుల్ టెస్ట్ అండి. ఆ ఇంజెక్షన్ కూడా ఒక చిన్న మైక్రో నీడిల్తో ఇస్తారు. సో జనరల్గా ఇది పెయిన్ టెస్ట్, దానివల్ల జనరల్గా పెయిన్ కూడా ఉండదు. ఎందుకు ఆ ఇంజెక్షన్ ఇస్తాము అంటే, ఇప్పుడు ఈ ఒక పర్సన్ని మనం స్కాన్ చేసేటప్పుడు ఆయన ఎరెక్షన్ని స్టడీ చేయాలి అంటే నేను ఏదో ట్యాబ్లెట్ ఇచ్చి కూడా చేయొచ్చు. బట్ వరల్డ్ వైడ్ ఆ స్కాన్ని ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఎందుకు చేస్తారు అంటే, చాలామందికి మూడో వ్యక్తి ఉన్నప్పుడు ఒక స్కాన్ ఒక డాక్టర్ స్కాన్ చేస్తున్నప్పుడు ఎరెక్షన్ రావాలి అంటే వాళ్ళకి ఆ సైకలాజికల్గా సపోర్ట్ చేయదు. ఈ ఇంజెక్షన్ జనరల్గా ట్రైమిక్స్ కానీ పెప్పవరం కానీ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళ సైకలాజికల్ స్టేటస్తో సంబంధం లేకుండా ఎరెక్షన్ వస్తుంది. కాబట్టి ఆ ఇంజెక్షన్ అనేది తప్పనిసరి. సో ఈ పినైల్ డాప్లర్ అనేది జనరల్గా 20 మినిట్స్ to 40 మినిట్స్ టైం పడుతుంది. మనం ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత పెనిస్లోకి ఎలా బ్లడ్ ఫ్లో ఎలా స్టార్ట్ అయింది, 5 మినిట్స్ తర్వాత ఎలాంటి బ్లడ్ ఫ్లో ఉంది, 10 మినిట్స్ తర్వాత, 15 మినిట్స్ తర్వాత, 20 మినిట్స్ తర్వాత ఎలాంటి బ్లడ్ ఫ్లో ఉన్నాయి అనేది మనం వాళ్ళు ఒక గ్రాఫ్ ప్యాటర్న్లో వాళ్ళని దాన్ని స్టడీ చేసి మనకు వాల్యూస్ ఇస్తారు. స్కాన్ చేసినప్పుడు జనరల్గా అంటే మూడ్ డైవర్ట్ చేయడానికి వాళ్ళని సెక్స్ గురించి, సెక్సువల్ థింగ్స్ గురించి ఆలోచించడం కానీ, కొన్ని రకాల వీడియోస్ ప్లే చేయడం కానీ జరుగుతుంది. సో ఇట్స్ ఏ సింపుల్ టెస్ట్. దీనికి జనరల్గా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అతి కొద్ది మందిలో అంటే 100లో 1కి ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎక్కువసేపు ఇంజెక్షన్ అంటే ఎరెక్షన్ అలాగే ఉండిపోతుంది. దాన్ని ప్రయాపిజం అంటాం. ఆ ప్రయాపిజం ఉన్నప్పుడు దానికి వెంటనే మనం అంటే విరుగుడు ఇంజెక్షన్ అంటే ఆపోజిట్ ఇంజెక్షన్ ఇస్తే, ఇంజెక్షన్ కానీ కొన్ని రకాల ట్యాబ్లెట్లు ఇస్తే, జనరల్గా ఈ ప్రయాపిజం ఉన్నప్పుడు ఒకసారి స్పెర్మ్ రిలీజ్ అవ్వగానే ఎరెక్షన్ తగ్గిపోతుంది. కొంతమందికి 100లో 1కి అది తగ్గిపోకపోతే దానికి ఇంకొక ఇంజెక్షన్ ఇస్తాం. కాబట్టి దాని గురించి ముందే ఈ టెస్ట్ చేసేటప్పుడు వార్న్ చేస్తారు. అంతేగాని ఈ టెస్ట్ వల్ల మేజర్గా ఏదో డ్యామేజ్ అవుతుందని ఏంటి. సో మనం
ఇది దీన్ని మైక్రోవాస్కులర్ ఎవాల్యుయేషన్ అంట మైక్రోవాస్కులర్ ఎవాల్యుయేషన్ అంటాం. మైక్రోవాస్కులర్ ఎవాల్యుయేషన్లో ఏంటంటే ఈ పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్లో ఇంటర్నల్ బ్లడ్ వెజల్స్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అండ్ ఈ చేంజెస్ అనేది జనరల్ బాడీ మొత్తం ఉన్నాయా లేదా ఓన్లీ పెనిస్లోనే ఉన్నాయా అనే దానికి ఇది ఈ టెస్ట్ చేస్తాం. దీనికి జనరల్గా పెరిస్కోప్ కానీ ఎండోప్యాట్ కానీ అంటే ఇవన్నీ ఎండోథీలియల్ అసెస్మెంట్ టెస్ట్లు అంట. ఇవన్నీ దీనివల్ల ఏంటంటే యూస్, ఈ మూడు టెస్ట్లలో హార్మోన్స్ అనేది మనకు బ్లడ్ టెస్ట్, పినైల్ డాప్లర్ అనేది ఒక స్కాన్, వాస్కులర్ అసెస్మెంట్ అనేది అంటే జనరలైజ్డ్ వాస్కులర్ అసెస్మెంట్ అనేది చాలా సింపుల్ టెస్ట్, ఇది ఒక బీపీ మెజర్మెంట్ లాగా ఉంటుంది, ఒక ఈసీజీ లాగా అనుకోండి. సో దానివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది అంటే ఓన్లీ పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్లో డ్యామేజ్ మాత్రమే అయిందా, జనరల్ మొత్తం బాడీలో ఉన్న అన్ని బ్లడ్ వెజల్స్లో డ్యామేజ్ ఉందా తెలుసుకోవడానికి. ఎందుకు అంటే ఎవరికైతే సివియర్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉండి ఈ ప్రాబ్లమ్స్ని వల్ల అంటే వాటి వల్ల ఇది వచ్చినప్పుడు మనం కొన్నిసార్లు ఏం చేస్తాము, పేషెంట్స్కి డయాబెటీస్ ఉందని తెలీదు, హైపర్ టెన్షన్ ఉందని తెలీదు, ఫస్ట్ టైం అంటే వాళ్ళకి ప్రాబ్లం ఇదే ఉండొచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తోనే క్లినిక్కి వస్తారు. అది వచ్చినప్పుడు మనకు ఇది జనరల్ వాస్కులర్ ప్రాబ్లమా ఓన్లీ పెనిస్లో ప్రాబ్లమా అని ఐడెంటిఫై చేయగలిగామనుకోండి, ఇప్పుడు జనరల్ ప్రాబ్లం మనం వెంటనే వాళ్ళని ట్రీట్ చేయకూడదు, వాళ్ళని వెంటనే ఫిజిషియన్ దగ్గర కానీ కార్డియాలజిస్ట్ దగ్గర పంపించి వాళ్ళ జనరల్ ప్రాబ్లమ్ని ఫస్ట్ ట్రీట్ చేసి తర్వాత మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ట్రీట్ చేయాలి. అది కొంతమందికి అయితే అసలు ఆ జనరల్ ప్రాబ్లమ్ ట్రీట్ చేయగానే ఆటోమేటిక్గా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కూడా సెటిల్ అవుతాయి. సో దానికోసం మాత్రమే ఈ టెస్ట్ చేస్తాం. ఈ టెస్టులు చేయడానికి జనరల్గా మొత్తం మీద అరౌండ్ 6,000 to 8,000 rupees అవుతుంది, అంతకన్నా మీకు జనరల్గా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ టెస్టులన్నీ అవుతే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఏ ప్రాబ్లం దేనివల్ల వస్తుంది, ఎన్ని మంత్స్ ట్రీట్మెంట్, ఎన్ని మంత్స్ పడుతుంది, మనం ఈ ప్రాబ్లమ్ని కరెక్షన్ చేయాలి అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే చేసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. ఇవి కాకుండా అడిషనల్ టెస్టులు ఉంటాయి. అంటే ఇప్పుడు ఒకవేళ వాస్కులర్ ప్రాబ్లం వచ్చింది అనుకుందాం అనుకోండి, ఒక 25 ఇయర్స్ అబ్బాయికి వాస్కులర్ ప్రాబ్లం వచ్చింది అంటే ఏదో కారణం వల్లనే వచ్చి ఉంటుంది, ఎందుకంటే ఏదో డయాబెటీస్ ఉండడం వల్లనో, హైపర్ టెన్షన్ కానో, కొలెస్ట్రాల్ పెరగడం వల్లనో, వాళ్ళ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ, కొంతమందికి కొలెస్ట్రాల్ పెరగడం కానీ అవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని మనం ట్రీట్ చేయాలి కాబట్టి అక్కడ నుంచి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో దాంతోపాటు కొంతమందికి కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తాము. అది కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది ఎక్కడైనా కామన్గా జరిగేదే కాబట్టి అది చాలా సింపుల్ టెస్ట్. రెండోది హోమోసిస్టిన్ టెస్ట్ అంటాం. హోమోసిస్టిన్ ఎందుకంటే హోమోసిస్టిన్ అనే బ్లడ్ టెస్ట్ అది ఎలివేటెడ్ ఉన్నప్పుడు మన శరీరంలో బ్లడ్ కొంచెం చిక్కబడిపోతుంది, అంటే అప్పుడు ఆల్రెడీ బ్లడ్ వాస్కులర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ బ్లడ్ అనేది సరిగా పాస్ అవ్వలేదు, సో అప్పుడు హోమోసిస్టిన్ని మనం తగ్గించాల్సి వస్తుంది. ఇవన్నీ కాకపోతే ఈ లిపిడ్ ప్రొఫైలు, హోమోసిస్టిన్, తర్వాత దాంతోపాటు వైటమిన్ డి, ఇవన్నీ అడిషనల్ టెస్ట్లు. అంటే తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇప్పుడు టెస్టోస్టెరాన్ బాగా తక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం వాటి ఎవాల్యుయేషన్ కోసం చేసుకోవాలి తప్ప ఇనీషియల్గా మనకి ఈ హార్మోన్స్ ఉంటే మనకు సరిపోతుంది. ఓకే వ్యూవర్స్, దీని గురించి ఈ టెస్ట్ల గురించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దానికి తగ్గట్టు వీడియోస్ చేస్తాం. బై వ్యూవర్స్.